శబాష్ రాము శబాష్. ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది. తోటి వాళ్ల కోసం తాపత్రయపడే నీ బోటి వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా. నా మీద నాకే అసహ్యం వేస్తుందయ్యా. సభా లక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను. చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు. ఇక నిజాలు నేను కూడా నీట్ అయిపోయినయ్యా. నీ భావాలు నా భావాలు ఒకటే. చూడతా, ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాపీతో కౌరవించు. దాని రెక్కలు పట్టుకుని నేను వచ్చేస్తాను. చెల్లమ్మా, ఇక నీ కుటుంబ సమస్యలు ఏమన్నా నాతో చెప్పుకో. నేను నీ తోడు పుట్టినవాడిని అనుకో. రేయ్ బుద్ధిగా, నేను రా మీ తాతనే. రేయ్ ఇదిగా నేను హైదరాబాద్ వెళ్ళా, నీకు బిస్కెట్ పంపిస్తాను, బాగా చదువుకో. చదువుకు నా ఎంత వాడు వాళ్ళు చూడవయ్యా. రాము, నేను కూడా ఒక గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా. ఇదేటండి బాబు, ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు. సర్పంచ్ లేదు, గర్పంచ్ లేదు, నేను హామీ ఇస్తున్నాను. ఇవి మన గుడిసెలు, వీటిని దేవుడు కూడా పీకలేడు, ఎవడూ పీకించలేడు. ఈ గుడిసెలు మనకు శాశ్వతం, పెరమనండి. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. కృతజ్ఞతలు నాకెందుకయ్యా. మనం అంతా కలిసి దేశమాతకు చెప్తే బాగుంటుంది. భారత్ మాతకి, భారత్ మాతకి. చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా. మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి. ఇటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు. ఊడల్లో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది. అవును లింగం గారు, వాళ్ళకి గడ్డెట్టి వాళ్ళ రాంగ్ కుదురుస్తారనుకుంటే ఆ తరఫు మాట్లాడి మాకు గడ్డెట్టారు, భూములు అని వాళ్ళకి నైవేద్యం పెట్టారు. బచ్చాలు మీకేం తెలుసా రాజకీయాలు? తెలుసుంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అయి ఉండేవారు. ఎలక్షన్లు వస్తున్నాయా? ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు? జనం అంటే మనుషులు. అదే 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 మనుషులు కాదు, ఓట్లు. ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి, తర్వాత ఏ పేడలోనో బాడలోనో పాయసలు పారేయాలి. అది రాజకీయం. ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను, ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంకన ఎత్తుకోవాలి, కోతల నాడు కోసాతలు పారేయాలి. అది రాజకీయం అంటే. తలపగా కింద ఎంత గొప్ప తలకాయ ఉంది, ఎన్ని ఐడియాలు. ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే. నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తలుపులు 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 ఇంకా భోజనం తీసుకోలేదండి. చూడండి ఎక్కడ ఉన్నాడు. ఒరే తలుపులు చూడు వెంటయ్యా, ఎన్నాళ్ళో సర్పంచి రాఘవయ్య కూడా తిరుగుతావు, మొత్తం దోచేస్తున్నాడు. ఆ తినేది నువ్వే తినొచ్చుగా. బాగుంది, పరిస్థితులు అనుకూలించాలి కదండి. ఏమిటా అనుకూలించేది? నీకు డబ్బుంది, ఓ చరిత్ర ఉంది, ఈసారి సర్పంచ్ గా నువ్వు నిలబడు, నా పూల సపోర్ట్ నీకు ఉంటది. ఏదో ఉపదేశం చేస్తున్నాడు. హైదరాబాద్ లో కోడుకోరు, అదో టైప్ గా చేస్తారట. ఈ పత్రిక ఎక్కడ చూడు 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 త్వరగా పత్రిక కొట్టలేవయ్యా సార్ నాకు. ఇలా ఇలా చూడు రాఘవయ్య, ఈ పెంటైన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా? నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద వంద చెప్పడం మొదలెట్టాడు. నువ్వు వచ్చావు, కోడి కూర పీత పులుసు కింద మార్చేశాడు. అమ్మ పెంటయ్య, ఇదిగో వాడు వాటను చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేటట్టున్నాడు. నువ్వు ఇంకొకటి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు. ఓయ్ నా పులుసు సపోర్ట్ నీకుంటుంది. నీకు కోడి కూర ఉండని చెప్పారు కదూ, నాకు ఢిల్లీ కోడి కూర ఉండని ఎలాగో చెప్పారు. అవునయ్యా, సోడాల కోసం వెళ్ళావు? ఏవయ్యా సోడాలు? ఎంతసేపు ఒక నిమర్శించడమే పరిగా పెట్టుకోకు, వస్తాయి. ఏ నీ భోజనాలు వచ్చాయా? వస్తాయి వస్తాయి, ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. ఏమిటి రాము నువ్వు అనేది? నేనండం కాదు మాస్టర్, అందరి అభిప్రాయం చెప్తున్నాను. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి. నిజమే మాస్టారు, మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది, మన ఊరికి ఉపకారం జరుగుతుంది, మా అందరి బతుకులు కూడా బాగుపడతాయని నమ్మకం ఉంది పంతులు గారు. అవును బాబు. మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగల్లా. ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే. కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్య నువ్వు అనేది? నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నావు అన్నమాట. ఎత్తేస్తా ఎత్తేస్తా, ఎన్నికల చొరవ తరవితి నేను అమాంతం మింగేస్తాను. జాగ్రత్త ఎత్తే, నువ్వు ఒక్కడవే ఎత్తగలనుకుంటున్నావేమో. నేను ఎత్తగల అవతారం. ఏవెత్తుతావయ్యా అవతారం? ఏవెత్తుతానా? జనం 10 మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్లా రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గారు ఇట్ల గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో, ఓట్లేయడం కాదు కొత్త మీద చల్లకాయలు పడిపోతాయి. చూద్దాం, చెప్పు వెళ్ళి. నా కూతుర్ని ఒకసారి కాదు 100 సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు, నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు. చూడు తమకు ఏం చెప్పు,
పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పారు. పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చి పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయా? నీకున్న చెడపే నీకు తెలీదు. నాకు తెలుసు, నీకన్నా రాము కాసేపట్లో వంటైపోతుంది, నువ్వు పోంచేసే వెళ్ళు. ఈ పనులన్నీ నేను ఎత్తునేసుకుని ఎందుకు శ్రమ పడ్డాం? ఇందులో శ్రమే ఉంది రాము, ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు? ఏమంటాను బాబు, నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను, ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నానంటాను. రాఘయ్య గారు, రాము కులం మతం ఆస్తి అంతస్తు అనే పొరలు కంపి బ్లైండ్ వెధవన్ అయిపోయినాయా? చిచ్చి, నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుందయ్యా. చూడు, ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగు జాడలో నడవదలుచుకున్నాను. బాబు, నా కూతురు నేను ఇంటి పని పాచి పని అన్ని చేసేస్తాం, ఇవి అయిపోయి నీ బట్టలు ఉతికేస్తాను, తర్వాత అంట్లు తోలేస్తాను, తర్వాత నువ్వు ఏం చెప్తే చేసేస్తానయ్యా. అంతే కదా రాము, నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను. నాన్న, మీరు చెప్పేది అవునమ్మా. ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు, అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. మిస్టర్ పెంటయ్య బోర్డులు బాగా రాయించావయ్యా, కానీ బోర్డులు చూసి ఓట్లు వేయరు. ఓట్లు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసులేవా? నీకంటే నాకు బాగా తెలుసులేవా? చూడు, అసలు ఓట్లన్నీ గూడెంలో ఉన్నాయి, గూడెం ఓట్లు ఈ హిట్లర్ రాఘవయ్య పాకెట్ లో ఉన్నాయి. ఎలాగో ఎలాగా? ఆ రాము నాకు కాబోయే అల్లుడు. అల్లుడా? అవును, ఇప్పుడు నేను మామవతారం ఎత్తుతాను. నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి, నాకే ఓట్లు వేయమంటాడు వాడు తప్పకుండా వేస్తారు. సో మనం సర్పంచం అవుతాం. కనుక బోర్డులకి రంగులకి బఠానీలకి వేరుశనక్కాయలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు, ఏం చేసుకోకు. Come on, tell me. నువ్వు వెంటయ్య గారికి మీ ఓటు, వెంటయ్య గారికి, వెంటయ్య గారికి మందు పోయించి మనుషుల చేత అర్పించినంత మాత్రం ఎలక్షన్ లో గెలవు. ఇది రాజకీయం. నాకు తెలుసులేవా రాజకీయం, ట్రాక్టర్ ఎక్కించి జయగొట్టించినంత మాత్రం ప్రజలు ఓట్లేరు, వాళ్ళంత ఎదవలు కాదు. నీ సంగతి నీ ఎదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు, నీ బతుకు వీళ్లే కాదు నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడిచేస్తాయి. ఆగు, ఎదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత శండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు, కుమ్మడానికి కూడా నీ ప్రజానీకం నీ మీదకి రారయ్యా, అదే నీ బతుకు. యాదవ్, నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి? వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు నా చింతపండు నా ఉల్లిపాయ నా బియ్యం నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది నేను బాగా చేయను. నువ్వు పెట్టిన వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది, కానీ వాళ్ళకి గడ్డెట్టు వాళ్ళ రక్తం తాగేశావు, ఇంకెలా ఉంటుంది విశ్వాసం? రెండు రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్టి ఇప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రిగొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో, అవసరం అయితే పెట్టెలు తినేస్తా. నేను తిన్నేవు, రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నవద్దు, నా యొక్క ప్రజ చూస్తా. మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం, ఇప్పుడు చూడు నా ప్రజ. ఇక్కడ లేరు, అదిగో రాము దగ్గర ఉన్నారు.